ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి ఎక్సలెంట్ బిజినెస్ అది మాత్రం కాదు ఇది మగవాళ్ళు మాత్రమే కాదు ఫ్రెండ్స్ లేడీస్ కూడా చేయొచ్చు అనమాట సో ఎందుకంటే ఈ మెషిన్ పక్కన మనం ఉండాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేతిలో ఉంటే సరిపోతుంది స్టార్టింగ్లో మాట్లాడుకునేటప్పుడు వెళ్తే చాలు అది ఫిట్ చేసేటప్పుడు తర్వాత మనం డైలీ ఈవినింగ్ పూట వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో లెక్కలతో సహా ప్రాఫిట్ ఎంత వస్తుంది పెట్టుబడి ఎంత ఏ టు జెడ్ చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఇష్టం స్కిప్ చేస్తే ఈ వీడియోనే స్కిప్ చేసేయండి ఓకేనా సో ఇది ఏ ఏం లేదు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా సో ఇది హైట్ వెయిట్ చూపించే స్కేల్ అనమాట మీరు చూసుంటారు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా సో అక్కడ వెయిట్ చూపించే మెషిన్ ఉంటుంది యాక్చువల్లీ ఎక్కువ చోట హైట్ వెయిట్ చూపించే మెషిన్ ఎక్కడో ఈ మాల్స్ ఉంటాయి చూడండి అటువంటి చోటే పెట్టి ఉంటారు మిగతా చోట్లయితే వెయిట్ వరకే చూపించేది ఉంటుంది కానీ హైట్ది అరుదుగా కనిపిస్తూ ఉంటుంది కామన్గా చెప్తున్నారా నేను సో పెద్ద పెద్ద సిటీలో బాగా అలవాటు ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్గా పెద్ద సిటీలో అయినా హై ఎక్కువ వెయిటే కనిపిస్తాయి హైట్ కనిపించదు సో వెంటనే మీరు స్కిప్ చేయదు వీడియోని పూర్తిగా వినండి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏ బిజినెస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ మనం ఎంత శ్రమ పడుతున్నాము ఎంత సులువుగా చూడండి ఫ్రెండ్స్ శారీరక శ్రమ ఉండే ఏ బిజినెస్ కూడా అతిపెద్ద కోటీశ్వరుడు అయినట్టు చరిత్రలో లేదు నిర్వాహకుడు సో బ్రెయిన్తో యూజ్ చేసి టెక్నికల్గా సంపాదించిన వాడు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా సో ఇప్పుడు అటువంటి టాపికే ఇది ఏం లేదు ఫ్రెండ్స్ ఈ హైట్ వెయిట్ మెషిన్ ఉంది కదా సో అసలు దీని గురించే తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో లేకపోతే అందరూ ఒక్కసారైనా లైఫ్లో దీనిపైన ఎక్కి నిలబడే ఉంటారు సో చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడగానే కంపల్సరీ ఒకసారి హైట్ వెయిట్ చూసుకోవాలని ఉంటుంది వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీక్ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళారనుకోండి అప్పుడు మీరు హైట్ వెయిట్ చెక్ చేసుకుంటారు మళ్ళీ ఇంకొక ఫ్రెండ్తో జస్ట్ అక్కడ ఏదో పని మీద వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్ వేస్తున్నప్పుడు మళ్ళీ మీరు కూడా వేస్తారు కామన్గా ప్రతి ప్రతి ఒక్క జనం అంతే అనమాట ఆల్రెడీ చూసినా ఒకవేళ వీడు వేయకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి నువ్వు కూడా ఒకసారి చూద్దాం చూద్దాం అదో ఇంట్రెస్ట్ అనమాట కంపల్సరీ సో మళ్ళీ ఇంకోసారి వేస్తారు అది కామన్ దీనికి పెట్టే ఖర్చు పెద్దగా ఎవరు లెక్క వేయరు కూడా సో కంపల్సరీ అలానే చిన్న పిల్లలు కూడా అంటే వాళ్ళు ఏ ఏజ్ అయినా ఉండి ఫైవ్ ఎవరో ఒకరు హైట్ వెయిట్ చెక్ చేస్తుంటే పిల్లలు కూడా కంపల్సరీ వేయాలి అనుకుంటారు సో పిల్లల్ని కాదు ముసలి వాళ్ళు కూడా నేను ప్రాక్టికల్గా చూశాను సెవెంటీ ఇయర్స్ సెవెంటీ పైన దాటిన వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు హైట్ వైట్ సో అది ఒక కామన్ అనమాట సైకలాజికల్గా సో చూడండి ఫ్రెండ్స్ ఈ మెషిన్ రేట్ ఎంత ఉందంటే ముప్పై ముప్పై రెండు వేలే ఉంది మెషిన్ బాగా క్యాల్కులేషన్ చూడండి ఒక బిజినెస్ చేస్తుంటే క్యాల్కులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు అంచనా ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి ముప్పై రెండు వేల రూపాయలు మిషన్ ఐదు మిషన్ కొన్నారనుకోండి చెప్తున్నాను ఎంత అవుద్ది ఒక్క లక్ష అరవై వేలు యాభై వేలు అలా అవుతుంది ఓకేనా ఒక లక్ష యాభై అరవై ఇంకా ఓ పదివేలు కూడా వేసుకోండి ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక పీస్ మీద రెండు వేల రూపాయలు పడినా కూడా ఏం ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటుంది బరువు ఈ మిషన్ బరువు సో అంతకుమించి ఉండదు కాబట్టి మీరు నేను రెండు వేలు అనేది ఎక్కువే చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్ ట్రైన్లోనే వస్తుంది కాబట్టి పోనీ నవతాల వచ్చినా అంతే రెండు వేల ఐదు వందలు కేజీకి పది రూపాయలు వసూలు చేస్తారు నవతా విఆర్ఎల్ వాళ్ళు సో ఆ విధంగా వేసుకున్నా కూడా లక్ష అరవై వేలు ఏ టు చెప్పేశాను ఇప్పుడు సో ఈ మెషిన్ని మీరు ఇప్పుడు కాలేజెస్ ఉంటుంది కదా ప్రైవేట్ కాలేజెస్ కానీ ఏదైనా సరే ఒక రెండు మూడు నాలుగు కాలేజీలు ఒకే చోట ఉన్న ప్లేసెస్ ప్రతి టౌన్లోనూ ప్రతి సిటీలోనూ అటువంటి ఏరియా ఉంటాయి కంపల్సరీ సో అటువంటి చోట ఇది ఫిట్ చేయొచ్చు ఒకటి మంచి రద్దీ వచ్చే రెస్టారెంట్స్ ఉంటాయి మంచి హోటల్స్ రెస్టారెంట్స్ అటువంటి చోట ఎందుకంటే దీనికి స్పేస్ ఎక్కువ అవసరం లేదు మహా అంటే ఇది మూడు అడుగులు వెడల్పు ఉంటుంది అంతే మూడు అడుగులు అనేది పెద్ద విషయమే కాదు బయట అయినా వాళ్ళకి ప్రతి రెస్టారెంట్ పక్క బయట ఒక కిల్లి షాప్ లాంటిదో ఏదో ఒక చిన్న షాప్ ఉంటుంది స్టేషనరీ ఐటమ్ అమ్మేటట్టు చిన్న సో అక్కడైనా పెట్టేయచ్చు క్యాష్ కౌంటర్ పక్కన అయినా పెట్టేయచ్చు వాళ్ళకి రెంట్ ఇస్తామని చెప్పి చాలా తక్కువ రెంటే వసూలు చేస్తారు దీనికి ఏం పెద్దగా కరెంట్ ఖర్చు కూడా పెద్దగా అవ్వదు మహా అంటే నెలకి వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్కువ వెయ్యి రూపాయలు అవుతుందేమో అంతే సో ఎందుకంటే దీంట్లో యూస్ చేసే లైటింగ్స్ కూడా ఎల్ఈడికి సంబంధించింది కాబట్టి ఈ విధంగా లెక్కేసుకున్నా ఒక రోజుకి వంద మంది వెయిట్ వేస్తారు అనుకోండి మీరు వెంటనే డైలీ వంద మంది వేస్తారంటే వేస్తారు ఎలా అంటే ఈరోజు వేసిన వాళ్ళు రేపు రారు కదా రెస్టారెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ ఏరియాలో కానీ ఎవరో వస్తూ వెళ్తూ ఉంటారు జనాభా సో డైలీ అంటే ఇప్పుడు మన బ మీకు ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్ అండి ఆర్టీసీ బస్ డైలీ జనాలు నండితోనే ఉంటుంది సో డైలీ ఏంది ట్రావెలింగ్ చేస్తూనే ఉంటారంటే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళ పనులు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రైన్స్ కూడా చూస్తుంటారు కదా ప్రతి ఆటోలు కూడా డైలీ ఆటో ఎక్కి జనాలు ఎందుకు ప్రయాణాలు చేస్తూ ఉంటారంటే ఈరోజు వెళ్ళిన వాళ్ళు రేపు వెళ్తారని కాదు కంటిన్యూగా జనాలు అన్న తర్వాత అలా అవుతూ ఉంటారు సో ఈ విధంగా మనకి వంద మందే నేను ఎక్కువ మంది కూడా చెప్పట్లే మీరు సుమారు ఒక ఐదు ఆరు కాలేజెస్ అంటే ఒక కాలేజీలో ఎంతమంది ఉంటారో ఒకసారి ఊహించుకోండి వేల సంఖ్యలో ఎన్ని కలిపితే బట్ నేను వంద మందే లెక్కేస్తున్నాను సో ఇది యాక్చువల్లీ దీంట్లో ఏమేమి వస్తాయంటే హైట్ వెయిట్ దాంతోపాటు బిఎంఐ వస్తుంది బాడీ మాస్ ఇండెక్స్ ఇవి కూడా చూపిస్తుంది ఆ స్లిప్ స్లిప్ టైప్లో సో అంటే మీకు మీ హై మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా ఎక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంటే ఇంకా ఎంత గెయిన్ అవ్వాలి అనేది వస్తుంది సామాన్యంగా మీలో ఎవరైనా చూసి ఉంటే అదే ఉంటుంది ఆ స్లిప్ మీద సేమ్ అదే స్లిప్పే వస్తుంది సో ఇంట్రెస్ట్గా పది రూపాయలు పెట్టచ్చు దీనికి యాక్చువల్లీ ఓకేనా అంటే ఫైవ్ రూపీస్లో కూడా ఉంది మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ రూపీస్లో కూడా ఉంది కానీ అంత ఇదిగా ఉండదు సో టెన్ రూపీస్ అనేటప్పటికి ఇంకో క్లియర్గా మీకు అన్ని విషయాలు వస్తుంది మీరు నోట్ యాక్సెప్ట్ చేస్తుందా అంటే పోనీ ఫైవ్ రూపీసే కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం సో టెన్ రూపీస్ నోట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది సో ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విధంగా వేసుకుంటే రోజుకి వెయ్యి రూపాయలు వంద మంది వేసుకుంటే సో వెయ్యి రూపాయలు అంటే ఆ వెయ్యిలో వంద రూపాయలు కరెంట్ బిల్కి ప్లస్ రెంట్కి తీసేయండి తీసేస్తే మీకు ఉండేది నైన్ హండ్రెడ్ ఒక మిషన్ మీద నెలకి ఇరవై ఏడు వేల రూపాయలు మిగులుతుంది అంటే ఐదు మిషన్ మీద ఐదు ఇరవైలు ఒక లక్ష ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఐదేళ్ళు ముప్పై ఐదు ముప్పై ఐదు సో ఒక లక్ష ముప్పై ఐదు వేలు మీరు ఎక్కడికి వెళ్లకుండా ఈవినింగ్ పూట వెళ్ళి ఆ పేపర్ రోల్ అయిపోతే అది నింపేసి డబ్బులు ఎంత ఉందో అవి కలెక్ట్ చేసుకొని వచ్చేయడం తప్ప ఒక బండి యాక్టివా కానీ బైక్ కానీ అంటే అది ఇది సో ఎవరైనా సరే కలెక్ట్ చేసుకుని వచ్చేస్తే సరిపోతుంది మీరు ఎప్పుడు కష్టపడతారంటే స్టార్టింగ్ టైంలో మీరు వెళ్ళి అది ఫిట్ చేసేటప్పుడు ముందు మాట్లాడుకుంటారు ఎంత రెంట్ అని సో నేను ఆ రెంట్ కరెంట్ బిల్కే వంద రూపాయలు తీసేయమన్నాను సో మూడు వేలు రెండు వేలకు మించి వాళ్ళకి మనం రెంట్ ఇవ్వాల్సిన పని ఏం లేదు ఎందుకంటే మెషిన్ కదా ఇది సో అంతే అదే చిన్నది అయితే ఇంకా తక్కువ ఇది ఒక రూట్ అనమాట సో వెంటనే మీకు లేదు లేదు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం పది రూపాయలే ఎవరు తీసుకోవట్లేదు ఓన్లీ ఫైవ్ రూపీసే అంటే ఓకే డన్ మాల్స్లో ఫైవ్ రూపీసే నేను కూడా చూశాను సో ఆ ఫైవ్ రూపీస్కి తగ్గట్టు లెక్క చెప్తాను ఒక్కటే ఫ్రెండ్స్ నేను ఏది చెప్పినా సరే బిజినెస్ మీరు ఎదగాలనే చెప్తున్నానే కానీ కొంతమంది నా మీద పోటీకి కింద కమెంట్ పెడతారు ఇది అలా నాతో పోటీ పడడం వల్ల ఏంది ఉపయోగం మీకు ఒకవేళ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి బస్సులో వెళ్ళండి అంటే నేను చెప్పింది అబద్ధం ఆ రూట్లో బస్సు లేదంటే ఆ రూ ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలి బస్సు కాకపోతే అనేది మీరు ఆలోచించ ప్లాన్ చేసుకోవాలి తప్ప అసలు ఇది అసలు కాదు ఇది బస్సే లేదు అంటే ఉపయోగం ఏముంది చెప్పండి సో ఇప్పుడు చెప్తున్నా చూడండి ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే ఎక్కడికి ఇట్టుబాటు అవుతుంది మూడు మిషన్లు ఎక్కువ అత్యంత జనరద్దీ ప్లేస్ మనం ఎంచుకోవాలి అప్పుడు రెండు వందల మంది నూట యాభై మంది వేసేలా ఒక రోజుకి అప్పుడు ఎలా ఎంచుకుంటారు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చూడండి ఎక్కువ బస్ స్టాండ్లో వెయిట్ మాత్రమే చూపించే మిషన్స్ ఉంటాయి అవి కూడా కరెక్ట్గా చూపిస్తుంది కాదు మీరు ఇప్పుడు ఒక కాయిన్ వేసి వెయిట్ చూసి మళ్ళీ ఇంక తర్వాత కాయిన్ వేసి వెయిట్ చూస్తే అది వేరు వేరులా చూపిస్తుంది సో అవన్నీ అవుట్డేటెడ్ మిషన్స్ సో ఇటువంటి హైట్ వెయిట్ చూపించే మిషన్ చూడండి ఫ్రెండ్స్ నేను ఓపెన్గా చెప్తున్నాను నేను గుంటూరు విజయవాడ హైదరాబాద్ నెల్లూరులో కూడా చూశాను లేటెస్ట్గా చెప్తున్నాను ఎక్కడ కనిపించలేదు ఏది హైట్ వెయిట్ చూపించే మిషన్ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ కనిపించలేదన్నమాట సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అక్కడ వెళ్ళి మాట్లాడుకునేదానికి అవకాశం ఉంది సో మీరు మాట్లాడ డిఎం గారితోనే మాట్లాడుకోవచ్చు వెళ్ళి సార్ హైట్ వెయిట్ స్కేల్ అంటే ఎవరు అభ్యంతరం చెప్పరు బస్ స్టాండ్లో ఒక రూల్స్ ఉంటాయి మామూలుగా గవర్నమెంట్ ప్లేస్లో ఏ షాప్కైతే షటర్ కేటాయిస్తున్నారో ఆ షాప్లో ఏది స్టేషనరీ అంటే స్టేషనరీ ఫుడ్ కోర్ట్ అంటే ఫుడ్ కోర్ట్ అవే అమ్మాల్సి ఉంటుంది బట్ దీనికి అటువంటి రిస్ట్రిక్షనే లేదు ఎందుకంటే ఇటువంటిది లేదు కాబట్టి సో పెట్టచ్చు అసలు పెద్ద పెద్ద బస్ స్టాండ్ అయితే ఒక మూడు ప్లేస్లో పెట్టచ్చు రైల్వే స్టేషన్ పెద్దదైతే మూడు స్లేస్లో పెట్టచ్చు ఈ జనాలు వచ్చేది సో అటువంటిది ఎంచుకోండి సో నాతో పోటీ పడడం కాకుండా నా కాన్సెప్ట్ తీసుకొని మీరు ఇంకా ఎలా డెవలప్ చేయాలని చూడండి అలా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పది మిషన్లు కవర్ చేయగలిగితే పది మిషన్ అంటే మూడు లక్షలే మీ పెట్టుబడి వద్దే పోనీ ఒక ఇరవై వేలు ఎక్స్ట్రా మూడు లక్షలు అంటే లెక్క వేసుకోండి అప్పుడు ఎంత మిగులుతుంది మీకు అప్రాక్సిమేట్లీ ఒక మిషన్ మీద తొమ్మిది వందలు లెక్క వేసుకున్నా కూడా కరెంట్ బిల్ అన్ని పోను రెండు లక్షల డెబ్బై వేలు ఆ డెబ్బై వేలు కూడా తీసేయమంటున్నాను కొన్ని చోట్ల రెంట్ ఎక్కువ ఉండొచ్చు మంచి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అంటే కాస్త ఎక్కువ అడగవచ్చు అటువంటిప్పుడు ఎక్కువ ఇవ్వచ్చు ఏమి ఇబ్బంది లేదు ఆ విధంగా లెక్కేసుకోండి వేస్తే డెబ్బై వేలు తీసేసినా రెండు లక్షలు ఎక్కడికి వెళ్ళదు సో ఇది నేను ఏమంటున్నానంటే సక్సెస్ అవుద్దా ఫెయిలియర్ అవుద్దా అని పక్కన పెట్టి ఫస్ట్ రెండు మిషన్తో మొదలెట్టండి ఆదాయం మళ్ళీ ఇంకొక మిషన్ కొనుక్కోండి మళ్ళీ ఒక మిషన్ కొనుక్కోండి సో ఇది గూగుల్లో మీరు సెర్చ్ చేస్తేనే మిషన్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో అయితే డైరెక్ట్ అమ్మే ఉన్నారు ఉన్నారనమాట సో ఎటువంటి ఇబ్బంది లేదు ఆ వెయిట్ మెషర్మెంట్ మిషన్ అని మీరు టైప్ చేస్తే సరిపోతుంది దానికి ప్రత్యేకించి నేను ఫోన్ నెంబర్స్ ఇవ్వాల్సిన పనే లేదు రైస్ లాగానే ఏ మెషిన్ కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు సో ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ అవుద్ది అనమాట సో థ్యాంక్ యూ